చందమామ కథ తోకపీకుడుగాడు రచయిత కోట రామకోటేశ్వరరావు అనగానగా ఒక ఊళ్ళో వెంకయ్య అనే రెడ్డి ఉన్నాడు అతనికి బర్రెలు ఆవులు ఎడ్లు కోడెలు దాదాపు రెండు వందల దాకా ఉన్నాయి వాటిలో ఒకటి భలే బాగా ఉంటుంది ఆ ఊళ్ళో ఒక దొంగ దాన్ని కాజేయాలని నుంచో చూస్తున్నాడు ఓనాడు ఎవ్వరికీ తెలియకుండా కొట్టంలోకి వెళ్ళి దూలం మీద దాక్కున్నాడు ఆ ఊరికి దగ్గరలో ఒక చిన్న అడవి ఉంది దాంట్లో ఒక పెద్ద పులి ఉంది ఆ పెద్ద పులికి ఆ రోజున ఆహారం లేక ఒక కోడెదూడనైనా పట్టుకుని తిందామని చీకటి పడ్డాక ఆ చావిట్లో ఒక పక్క పండుకుని ఉంది బాగా చీకటి పడి అందరూ నిద్రపోయాక దొంగవాడు దూలం మీద నుంచి కిందకు దిగాడు వాడు కావాలనుకున్న కోడెకు ఇంకా కొమ్ములు రాలేదు గనక వరసన అన్నిటినీ నెత్తిమీద చెయ్యేసి తణువుతూ పులి దగ్గరకు వచ్చి తడివాడు కొమ్ములు చేతికి తగలలేదు ఇదేరా రా అనుకుని పైన ఎక్కి కూర్చుని చేయి అని తోలాడు పులి గాబరా పడింది ఆ పులికి గిలి అంటే భయం తన మీద ఎక్కింది గిలి అనుకుని భయపడి పరుగెత్తడం మొదలుపెట్టింది తిన్నగా అరణ్యంలోకి దారి తీసింది తెల్లవారేటప్పటికీ బాగా నట్టడవిలోకి పోయింది తెల్లవారగానే తనెక్కింది కోడెదోడ కాదు పులి అని దొంగ గ్రహించాడు ఎట్లారా భగవంతుడా దీనిని తప్పించుకునేదని ఆలోచిస్తున్నాడు ఇంతలో పెద్ద పెద్ద ఊడలు దిగి ఉన్న ఒక మర్రి చెట్టు కిందగా పెద్ద పులి పోతోంది దొంగ ఒక ఊడ పట్టుకుని చెట్టు మీదకు పారిపోయాడు తన మీద ఉన్న గిలి పోయింది కదా అని పులి పరిగెత్తుకుంటూ పోయింది దారిలో పెద్ద పులికి ఎలుగుబంటి ఎదురై ఎక్కడికి పోతున్నావు పులి బావా అని అడిగింది పులి జరిగిన సంగతి అంతా చెప్పింది అది విని ఎలుగుబంటి పక్కపక్క నవ్వుతూ ఆ గిలిని నేను చంపుతా రా నేను చెట్టెక్కి ఆ గిలిగాడిని కిందకు తోస్తాను నువ్వు వెంటనే ఆ దాటును గిరిగాడి మీద పడి చంపేయి అంది సరేనంటే సరేననుకుని ఆ రెండూ బయలుదేరి ఆ చెట్టు దగ్గరికి వచ్చాయి ఎలుగుబంటి చెట్టెక్కింది పెద్ద పులి కింద కాపలా కాస్తూ కూర్చుంది ఇది చూస్తున్న దొంగకి ఏమీ తోచటం లేదు ఎలుగుబంటి దగ్గరకు వస్తుంది దొంగ ఇంకా లాభం లేదని వచ్చే ఎలుగుబంటిని వెనక్కాయతోటి ఒక్క తను తన్నాడు ఆ తన్నుకి పట్టు వదిలి ఎలుగుబంటి కింద పడింది గిలిగాడు కింద పడ్డాడని పులి ఎగిరి ఎలుగుబంటి మీదకు దూకింది బావా నేను ఎలుగుబంటిని చంపమాకు మాకు వీడు గిలిగాడు కాదు వెనక తన్నుడుగాడు ఇక్కడున్నామంటే అన్యాయంగా మన ఇద్దరిని చంపేస్తాడు అని పెద్ద పులిని వెంట పెట్టుకుని అక్కడి నుంచి వెనక్కి తిరిగి చూడకుండా ఒకటే పరుగు పరుగెత్తిపోయింది అట్లా పోతూ ఉండగా వాళ్ళకి నక్క బావ ఎదురయి ఏమిటలా పరుగెడుతున్నారు అని అడిగింది మన అరణ్యంలోకి గిలిగాడు వచ్చాడు అని పెద్ద పులి అంది కాదు వెనక తనుడుగాడు వచ్చాడు అని అంది నక్క పెద్ద పెట్టున నవ్వి ఓరి పిచ్చివాళ్ళల్లారా ఈ భాగ్యానికే పరిగెత్తిపోతున్నారా గిలిగాడేమిటి వెనక తండ్రుడుగాడేమిటి మీరు పారిపోవడం ఏమిటి మీ పరాక్రమం మండినట్టే ఉంది వెనక్కి పదండి వాడంతు నేను కనుక్కుంటాను అని ప్రోద్బలం చేసి ఆ ఇద్దరిని వెనక్కి తిప్పింది దొంగ ఇంకా ఇక్కడే ఉంటే లాభం లేదని దగ్గర్లోనే పాడుబడ్డ గుడి ఉంటే దానిలోకి వెళ్ళి తలుపు బిగించి కూర్చున్నాడు నక్క పెద్ద పులి ఎలుగుబంటి ఆ చెట్టు దగ్గరికి వచ్చి చూస్తే వాడు లేడు నేను చెప్పలేదా మనం వచ్చే లోపల వాడెక్కడో దాక్కున్నాడు పిరికివాడు కాకపోతే దాక్కుంటాడా ఇక్కడ దాక్కునేటందుకు మాత్రం ఏముంది ఈ గుడి తప్ప రండి ఈ గుళ్ళో ఉన్నాడేమో చూద్దాం అని నక్కా పులిని ఎలుగుబంటిని గుడి దగ్గరికి తీసుకొచ్చింది గుడి తలుపులు వేసి ఉన్నాయి గుడి తలుపు తీయాలని నక్క ప్రయత్నం చేసింది కానీ సాధ్యపడలేదు చివరికి నక్క విసిగి ఆ తలుపు కంతగుండా తోక తోకదూర్చి గడి తీద్దామని ప్రయత్నించింది ఇది దొంగ చూసి దాన్ని తోక పట్టుకున్నాడు నక్క ఇకిలించడం మొదలుపెట్టింది నక్క ఇకిలింపు చూసి ఎలుగుబంటి ఏం బావా ఇకిలిస్తున్నావెందుకు అని అడిగింది ఇకిలించంది పికిలించంది ఎన్నాళ్ల కిందటో వేసిన గడియలు వస్తాయా అంది నక్క ఈ విధంగా కాసేపు దొంగ నక్క పీకులు ఆడుకునేసరికి నక్క తోక కాస్త తెగిపోయింది నక్క బతుకు జీవుడా అని పరిగెత్తడం మొదలుపెట్టింది పులి ఎలుగుబంటి కూడా వెంట పరుగెత్తి నక్కబావా నక్కబావా గుళ్ళో ఉన్నది ఎవరు అని అడిగే గుళ్ళో ఉన్నది గిలిగాడు కాదు వెనక గాడు కాదు తోక పీకుడుగాడు అని అదే ఊరుకు ఉరికింది పాపం దొంగ ఇంకా దూడలేకపోతే పోయింది ప్రాణం ప్రాణమన్నా దక్కింది కదా అని ఇంటికి చేరుకున్నాడు స్వస్తి